కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరు పోటీ పడుతున్నారు, కొన్ని చోట్ల తన్నుకుంటున్నారు, కొన్ని చోట్ల బజారుకు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసు వెళ్ళి సర్దుతున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. వాటాల కోసం తాపత్రయ పడిపోతున్నారు. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎవరో కొద్దిమంది తప్ప శాసనసభ్యుల్లో ఒక 10% 11% లేదా 15% మినహా రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు తమ ఆదాయ మార్గాల కోసం ఎదుక్కునేటటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు. మీరు చూశారు మద్యం పాలసీ మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతమైన పాలసీ తీసుకొచ్చాను, నాణ్యమైన మద్యం అతి చౌకగా ఇస్తాను, దళారులు ఉండరు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మద్యం పాలసీలో ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. లాటరీని పెట్టారు ముందు, లాటరీలో ఎవరైనా వేస్తే వాళ్ళ సంగతి తెలుస్తా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఏదో సర్దుకుని అందరి చేత లాటరీ అలౌ చేశారు. కొన్ని చోట్ల అయితే చేయలేదు అనుకోండి. లాటరీలో గెలుచుకున్న వారికి వచ్చిన వారికి షాపులు మేనేజ్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు మేనేజ్ చేయాలంటే 30 లక్షలు కట్టమన్నారు. 40 లక్షలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు. ఎమ్మెల్యేలు 30 లక్షలు 40 లక్షలు 30% వాటా లేదా 50% వాటా తీసుకున్నారు, తీసుకుని బెదిరించారు. కొన్ని చోట్ల అయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, నర్సాపట్నం లాంటి పట్టణాల్లో అయితే తగాదాలు జరిగాయి, దాడులు చేశారు బారుల మీద. మా ఎమ్మెల్యేకి వాటా ఎవరా, మీ సంగతి తెలుస్తామని దాడి చేసినటువంటి సందర్భం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడుతున్నాడు, పొద్దు ఇందాకే చూశాను నేను. మద్యం షాపుల్లో ఎవరైనా దళారులు ఏర్పడితే సహించను అంటున్నాడు, బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే బెల్ట్ తీస్తాను అంటున్నాడు. ఎందుకే ఈ సొల్లు కబుర్లు నాకు అర్థం కాదు. మైక్ ముందేమో అద్భుతమైనటువంటి సొల్లు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం, అసలు బెల్ట్ షాపు లేనిది ఎక్కడ చెప్పండి. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ బెల్ట్ షాపుల కోసం పాటలు పెట్టారు. బెల్ట్ షాపులు అద్భుతంగా అఫీషియల్గా జరుగుతున్నాయి, ఎక్సైజ్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎవరైతే డబ్బులు కట్టలేదో బ్రాందీ షాపుల వాళ్ళు ఎమ్మెల్యేలకి వాటి మీదకి వెళ్ళి రైడ్లు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, తెల్లారిపాటుకు వచ్చి ఎమ్మెల్యేలకు డబ్బులు కడుతున్నారు. ఇది జరుగుతున్న విషయం. చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందు మాత్రం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మద్యం చౌకగా జరుగుతున్నాయి ఇక్కడ చెప్పండి, నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు, మద్యం ఏమన్నా చౌకగా జరుగుతుందా? ఎక్కడ చౌకగా లేదు, అంతకన్నా 1 రూపాయి ఎక్కువే దొరికేటటువంటి పరిస్థితి ఆ మా రోజుల్లో కన్నా. ఈ విధంగా మద్యం షాపుల్లో విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఏ ఊర్లో ఆ ఊర్లో దండాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక ఆదాయం ఎమ్మెల్యేలకి. ఏది మద్యం షాపులు, మద్యం వ్యవహారాలు, బెల్ట్ షాపులు, ఇది ఒక ఆదాయం. ఆ ఆదాయం సోర్సులో తీసుకుంటున్నారు. ఇంక రెండోది ఇసుక, ఉచిత ఇసుక తవ్వుకోవటమే. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనుకోండి, ఎలా ఇసుక తవ్వుకోవటం వచ్చేయటం అని చెప్పారు. ఎక్కడైనా ఎలా చేస్తున్నారా? ఇసుక రీచ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దాని కాంట్రాక్ట్ పెట్టారు, టెండర్స్ పిలిచారు. ఏమిటి ఆ ఇసుక తవ్వటం? ఆ తవ్విన ఇసుకను తీసుకొచ్చి ఆ పక్కనే ఒక 2 మైళ్ళలోనో మన స్టాక్ పాయింట్ దగ్గర పోయటం, మళ్ళీ ఆ స్టాక్ పాయింట్లోంచి తవ్వి మళ్ళీ లారీలోకి ఎత్తడం. దీనికి కాంట్రాక్టర్లు కావాలి, ఏసీఆర్ కాంట్రాక్టర్లు. ఎవరండి కాంట్రాక్టర్లు? మన తెలుగుదేశం తమ్ముళ్ళే అందరూ. ఎవడు కాంట్రాక్ట్లో వేయడానికి వీల్లేదు, అప్లికేషన్ పెట్టడానికి వీల్లేదని డబాయించి మొత్తం తెలుగుదేశం తమ్ముళ్ళు తీసుకున్నారు. ఇది చూసుకో, దోచుకోవటమే. ఎంత రేటు చెబితే అంతే, తవ్వినందుకు పోసినందుకు వాళ్ళు పెట్టిన రేటు వేరు, వీళ్ళు వసూలు చేసే రేటు వేరు. ఇవాళ చౌకగా దొరుకుతుందా ఇసుక? ఎక్కడైనా చెప్పండి నాకు. ఉచిత ఇసుక చౌకగా దొరకట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేటు కన్నా కూడా ఎక్కువగా ఇసుక దొరికేటటువంటి పరిస్థితి, రేటుకు దొరికే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది అంటే ఇది దోపిడీ కాక ఏంటి అని అంటున్నా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇసుకలో దోపిడీ. ఇంకో చిత్రం ఏంటంటే, మీరందరూ ఆశ్చర్యపోవాలి, బూడిద కోసం ఫైటింగ్, మామూలు ఫైటింగ్ కాదు. కడపకు సంబంధించి రాయలసీమకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఉంది, విద్యుత్ ఫ్యాక్టరీ. దానిలో అద్భుతంగా యాష్ వస్తుంది, ఆర్టీపీపీ, రాయలసీమ పార్టీకి రాయలసీమకు సంబంధించినటువంటిది. దీనిలో 4000 టన్నులు ఫ్లై యాష్ ఉత్పత్తి అవుతుంది.
ఈ బొగ్గుతో తయారు చేసే విద్యుత్ కాబట్టి బొగ్గు కాల్చేసిన తర్వాత దానిలో 4000 టన్నుల ఫ్లై యాష్, దాన్నే పాండ్ యాష్ అని కూడా అంటారు. ఆ యాష్ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మన సిమెంట్ పరిశ్రమల్లోను లేదా ప్రైవేట్ పరిశ్రమలు ఇటకరాయ పరిశ్రమల్లోనూ రాళ్ళు తయారు చేసే పరిశ్రమను వాడతారు ఈ ఫ్లై యాష్. దీని రవాణా కోసం ఇద్దరు తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అంటే ఒక ఆయన పాత తెలుగు, పాత వైఎస్ఆర్సిపి, పాత కాంగ్రెస్, ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన ఈ పక్కనే జేసి ప్రభాకర్ రెడ్డి గారు, ఇద్దరు మామూలు ఫైటింగ్ కాదు బూడిది కోసం అద్భుతమైన ఫైటింగ్ చేస్తున్నారు. ఇద్దరు కొట్టుకునే స్థితికి వస్తే, రోడ్డు మీదకి వస్తే ఎస్పీలు, సిఐలు, పోలీసులు మొత్తం కాపలా కాసే పరిస్థితి. పెద్ద రాద్ధాంతమే చేశారు, కొట్టుకునే కార్యక్రమం చేశారు. తాడిపత్రి నుంచి లారీలు వస్తే ఊరుకోనని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి నుంచి లారీలు వెళ్ళి మేము తీసుకురాకపోతే ఫ్లై యాష్ని దీని సంగతి తేలుస్తాం అని ఆయన ఎస్పీకి లెటర్ రాశారు డైరెక్ట్గా. అసలు ఆదినారాయణ రెడ్డి ఎవరు, ఆయనకి ఏం సంబంధం, ఆయన ఏ పార్టీ, నేను తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి ఉన్నాను అని. దీంతో పెద్ద గందరగోళం అయిపోయింది. గందరగోళం అయిపోతే ఏం చేశారండి, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి పంచాయతీకి పిలిచాడు. నిన్నే పాపం ఆదినారాయణ రెడ్డి వచ్చాడు, మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాలా, ఏం చేస్తావు చేసుకోమన్నాడు, నేను రానన్నాడు. ఇది చివరికి చంద్రబాబు నాయుడు గారు కూటమి తమ్ముళ్ళు ఆదాయం కోసం కుస్తీ పడుతుంటే, అరాచకాలు చేస్తుంటే వారి మధ్యన పంచాయతీలు పెట్టే స్థాయికి దిగజారి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు చేసిందని చెప్పేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంత దారుణంగా రాష్ట్రంలో ప్రతిదానికి ఎల్ఎం ట్యాక్స్, లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్, వ్యాపారం చేయి లోకల్ ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాల్సిందే. ఎల్ఎం ట్యాక్స్ లేకోకుండా ఏ నియోజకవర్గంలో అయినా ఏ వ్యాపారస్తులైనా వ్యాపారం చేస్తున్నాడా? ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం లేదా? లోకేష్ గారు ప్రోత్సహించడం లేదా? మొత్తం ప్రభుత్వ పరిపాలన అంతా గాలిగొలేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడ్డారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద పడ్డారు, అరెస్టులు చేస్తున్నారు. అవినీతి అక్రమాలకు మాత్రం అంతు లేకోకుండా పరిపాలన చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అదే కాదు, ఈ ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గంలో ఆదానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుని కట్టేదానికి రిత్విక్ కన్స్ట్రక్షన్స్, అంటే సీఎం రమేష్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన దాన్ని సివిల్ వర్క్స్ ప్రారంభిస్తుంటే డైరెక్ట్ సివిల్ వర్క్స్ ఎలా ప్రారంభిస్తావు, మా ఎమ్మెల్యే గారికి డబ్బులు కట్టాల్సిందే అని ఆదానీ కంపెనీ అయినా సీఎం రమేష్ కంపెనీ అయినా సరే డబ్బులు కట్టంది మేము ఒప్పుకోము, కప్పం కట్టంది మేము ఒప్పుకోము అని చెప్పి దాని మీద దాడి చేసి అక్కడ అక్కడ దౌర్జన్యం చేసి ఆ సమానంతా వాళ్ళు కొట్టారు. అది ఒక పంచాయతీ, వాళ్ళిద్దరు బీజేపీని, మళ్ళా బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం అయినా క్యాష్ కొట్టందే పని కాదు అనేటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు విరుచుకు పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేతి బీరకాయలు నెయ్యిలాగా కోస్తా ఉన్నాడు, అన్ని సొరకాయలు కోసినట్టుగా కోసేటటువంటి మార్గం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గం అయినటువంటి పరిస్థితిని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యనే అదే ఎన్నికలకు ముందు చెప్పారు కదా, సంపద సృష్టిస్తా అని. సంపద సృష్టించడం కాదు, సంపద సృష్టించుకుంటాం అంటున్నారు ఎమ్మెల్యేలందరూ. మేము సంపద సృష్టించుకుని మేము దోచుకుంటాం తప్ప రాష్ట్రానికి సంపద సృష్టించేటటువంటి పనే లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.